नारायण मल्लारेड्डी हास्पिटल आध्वर्यंलो संगारेड्डी जिल्ला जिन्नारं मंडलं वाविलाल ग्रामंलो उचित वैद्य शिबिरं एर्पाटु चेशारु। ग्रामंलोनि रोगुलंदरिकी उचितंगा परीक्षलु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मंडल एंपीपी रवींद्र गौड् हाजरयारु। ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధి మేజా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి హాస్పిటల్ యాజమాన్యం సూచనల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు। ఈ శిబిరంలో భాగంగా కంటి ఆపరేషన్, ఎముకలకు సంబంధించి కుటుంబ నియంత్రణ వంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు। వారికి గ్రామాల నుండి రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు। అదే విధంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ వావిలాల గ్రామంలో నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో గ్రామంలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు హెల్త్ క్యాంపు ప్రారంభించడం జరిగిందని, గ్రామ ప్రజలు హెల్త్ క్యాంపులో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు। ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో వావిలాల ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, సుధాకర్ గౌడ్, గ్రామస్తులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు। అయితే ఇక్కడ ఇప్పుడైతే ఓపీ పరంగా అయితే మనం చూసేసి ఇక్కడ బీపీ, షుగర్ టెస్ట్ ఫ్రీగా చూడబడుతుంది। దాంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది। అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్స్ ఉన్నాయో, అంటే కంటి పరీక్ష ఉందో, మోకాళ్ళ నొప్పి ఆపరేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉన్నా కూడా ఉచితంగా మన హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది। ఇది మొత్తంగా ఫ్రీగా మనం ఎండి గారి ఆదేశం ప్రకారంగా ఫ్రీగా చేయబడుతుంది। అందుకోసం అందరికీ విన్నపం ఏంటంటే జస్ట్ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము। దీంతో పాటు మన వావిలాల నుంచి మన గ్రామ సర్పంచ్ గారు, మళ్ళీ మన ఎంపీసీ గారు, మన విఆర్ గారు చాలామంది ఇక్కడ కోఆపరేట్ చేశారు। ప్రజలు కూడా వస్తూ రావడం చాలా, అందరికీ ధన్యవాదాలు సార్। గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। మల్లారెడ్డి హాస్పిటల్కి, వారి యజమాన్యానికి వావిలాల గ్రామ పంచాయతీ తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తమకు జబ్బులు ఏమైనా ఉంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు, అదేవిధంగా ఏమైనా శస్త్రచికిత్సలు కూడా అవసరం పడితే కూడా ఖచ్చితంగా చేస్తారు। కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను।